ఎలా ఉన్నారు మీరు? మేమైతే చాలా బాగున్నాం. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ టీ తాగేసాము, అలాగే బ్రేక్ఫాస్ట్ కానీ రెడీ చేసుకుని పెట్టుకున్నాము. మా అమ్మాయి చూడండి ఎంత అల్లరి చేస్తుంది. కదా పొద్దున్న చేసి ఆ ఫోటోల కార్డులకి దన్నాలు పెట్టుకున్నాడు. అది పెట్టుకట్ట అంతే అటు కొట్టేసి పగలు కూడా ఇబ్బంది పెట్టిందో ఎత్తుకెళ్ళాను అక్కడికి. ఒకసారి కూర్చోబెట్టి కూర్చుంటున్నా బాత్రూమ్ కి అంగ మా అమ్మాయి చెప్పేసింది బాగుందని. బాగుందిగా ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నాము టిఫిన్ అనేది. అల్లం చట్నీ అలాగే పల్లీ చట్నీ 2 చట్నీస్ వేసుకున్నాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కర్రీ అండ్ రైస్. బీరకాయ పాలు వండుతున్నామండి ఈరోజు. కర్రీ పాలు పోసేసాము, కర్రీ అనేది ఎగురుతూ ఉంది. అలాగే ఒక స్టవ్ మీద రైస్ అనేది కడిగి పెట్టేసుకున్నాము. ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసేసాము, అది మీకు చూపించలేదు. లంచ్ చేసిన మట్టుకి ముందుగా మాల్ చేతి మీద మట్టుకి పిల్లయ్య మట్టుకి ఉతుక్కున్నామండి, ఆరేసేసుకున్నాము. పిల్లయ్య మన బట్టలతో కలుపుకోడు కదండి పిల్లలవి. ఇంకా మా బట్టలు ఉన్నాయి చూడండి, వాషింగ్ మిషన్లో వేసేస్తున్నాము ఆ బట్టలు మొత్తం. ముందుగానే దుప్పట్లు రెండు ఉంటే వాసిన బాగా స్మెల్ వస్తున్నాయని ఉతికేసుకుని ఆరేసేసుకున్నాము వాషింగ్ మిషన్లో. నెక్స్ట్ మాయ కూడా ఉతికేసి ఆరేసేసాము. చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో. 2 పుట్ల వేసవకాలం చేస్తాం కాబట్టి ఇన్ని బట్టలు ఉంటాయి. తర్వాత వచ్చేసి మీకు చూపిస్తున్నాయి ఇవి బొంతలు, గలేబీలు, దొండ్లు ఇవన్నీ ఒక్కొక్కటి ఉతుక్కోంగా ఉతుక్కోంగా ఈరోజు కంప్లీట్ అయిపోయినాయి. అవన్నీ వాషింగ్ మిషన్లోనే ఉతికింది. నెక్స్ట్ స్కూటీ క్లీన్ చేసేసుకుంది మా అమ్మ. ఇప్పుడు వచ్చేసి టైము 3 అయి ఉండొచ్చు, 2 అయి ఉండొచ్చు. తర్వాత మేము నాకు శ్రీమాన్ దానికి ఈ శారీ తీసుకుందామని వెళ్ళాము. ఈ శారీ నేను తీసుకున్నాను, చాలా బాగుంది కదండి. వర్క్ అనేది మాకు మగ్గం వర్క్ ఇచ్చాడు, చాలా బాగుంది. ఈ శారీ వచ్చేసి మా అమ్మగారు తీసుకున్నారు. ఇది అప్పట్లో మంచి కలెక్షన్ అండి, చాలా బాగున్నాయి. ఇదేమో మా అమ్మ తీసుకున్నది. ఇక్కడ క్లాత్ బ్లౌజ్ మగ్గం వర్క్ ఇచ్చాడు. ఇవి 800 900 అండి. ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. పాయసం చేసుకున్నాం ఈరోజు, కొంచెం ఫ్లాప్ అయింది అది. సేమ్యాలు అనేవి మాడిపోయింది, ఇంకా అవే అలాగే తినేసాము. నా పాప ఆడుతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి మా మార్గలు గిన్నెల్లో సర్వ్ చేసేస్తుంది మొత్తం. ఇది అనేది కంప్లీట్ అయిపోయింది, పాయసం తినేసాము. నెక్స్ట్ మా తమ్ముడు మా మరదలు మంచంతో కుస్తీ పడుతున్నారు. అది ఎంత మంచం అండి, ప్లాస్టిక్ నవ్వారి ఊడిపోయింది, దాన్ని ఇంకా బిగిస్తూ ఉన్నారు. ఇద్దరు బిగించే పడి చాలా టైం తీసుకున్నది. మా పిల్లలు మధ్యలో బిగించినవ్వట్లేదు, కంప్లీట్ చేసేసి ఎక్కేసి తొక్కేస్తున్నాయి. అలా అయితే చివరికి కంప్లీట్ చేసేసారు. నెక్స్ట్ ఇంక మా తమ్ముడు ఈ పని అయిపోయిన తర్వాత ఇంట్లో ఒక సౌండ్ బాక్స్ ఉంటే దాన్ని రిపేర్ చేద్దామని చెప్పి వైర్ల కోసం ఆ సామాన్లు సామాన్లు పాత ఇవన్నీ ముందేసుకొని వెతుక్కుంటున్నాడు. కానీ కనిపించలేదు దానికి సంబంధించిన వైర్. ఇంకా సౌండ్ బాక్స్ అక్కడ పెట్టేసుకుని ఉన్నాడు. ఇంకా మా అమ్మ ఇల్లు అనేది ఊడ్చుకొస్తుంది. అక్కడ స్కూటీ వెనక మా మరుగుల అంట్లు కడుగుతుందండి. అలాగే ఆరిపోయిన బట్టలు తీసేసుకుని మడత పెట్టేసుకుని పెట్టుకున్నాము. ఇవి మా బట్టలు, సపరేట్గా నేను పెట్టుకుంటాను అమ్మవారి ఇంటికి వచ్చినప్పుడు. కలిసిపోకుండా నా బట్టలు నా సంచిలో నా దగ్గర పెట్టేసుకుంటాను. అంట్లు కడిగేసేసాము. చూసారా అంట్లు 2 టబ్బులు వచ్చినాయండి అంట్లు.
ఇంతనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కోడిశ్రమ న్యాచురల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. టైం వచ్చేసి 6 అయిపోయింది. ఇక్కడ వరకు ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.